ఇవాల చాలా మంచి రోజు ఒక రకంగా సంగారెడ్డి పట్టణంలో 50 కోట్ల రూపాయలతో అన్ని గల్లీల్లో రోడ్లు వేయడానికి మురికి కాలువల నిర్మాణానికి 50 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ 50 కోట్ల రూపాయలతోని సంగారెడ్డిలో చాలా చోట్ల వర్షాకాలం వస్తే రోడ్ల మీద నీళ్లు ఉంటున్నాయి రోడ్లు సరిగా లేవు మురికి కాలువలు లేవు అని మా చింతా ప్రభాకర్ గారు చాలా సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగారు మా చైర్మన్ అమ్మ విజయలక్ష్మి గారు వైస్ చైర్మన్ అమ్మ లతా గారు చాలా సార్లు కూడా అన్నా మాకు రోడ్లు లేవు మాకు మురికి కాలువలు కావాలి మాకు స్పెషల్ ప్యాకేజీ కావాలి సంగారెడ్డి పట్టణానికంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 50 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని సంగారెడ్డి మున్సిపాలిటీకి శాంక్షన్ చేశారు నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చాను ఈ 50 కోట్ల రూపాయల పనులను యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పూర్తి చేసి వచ్చే ఆగస్టు నెలలో గల్లీ గల్లీకి నేనే వస్తా అన్ని గల్లీల్లో కార్యక్రమాలు పెట్టాలి యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మురికి కాలువలు కట్టే బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి నేను ఇప్పుడే ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ ఆగస్టు నెలలో మరి పర్యటన పెట్టుకొని ప్రతి వార్డు కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలో వచ్చి ఈ రోడ్లు మురికి కాలువలు నిర్మాణం చేసి ఈ ప్రజల కష్టాలు దూరం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని ఆదేశించారు మనకు నిజంగా ఇది శుభదినం ఎన్నో రోజుల కేలి సంగారెడ్డిలో రోడ్లు కావాలి మంచి నీళ్లు కావాలి అని మీరందరూ అడిగినారు ఇవాల మంచి నీళ్ల కోసం 15 కోట్ల రూపాయలతోని గతంలో మనం శాంక్షన్ చేసుకున్న పనులను ఇవాళ పూర్తి చేసి ప్రారంభం చేసుకోవడం జరిగింది మంచినీళ్ల కోసం సంగారెడ్డికి మన ముఖ్యమంత్రి గారు 15 కోట్ల రూపాయలు ఇస్తే 4 పెద్ద ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు కట్టి ఇవాలనే వాటిని ప్రారంభం చేసుకున్నాం 2300 కిలోలీటర్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను ఇవాళ ఇనాగరేషన్ చేసుకున్నాం ఆ 15 కోట్ల రూపాయలతో 4 వాటర్ ట్యాంకులు కట్టినాం దాదాపు 36 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ను సంగారెడ్డి పట్టణంలో వేయడం జరిగింది ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇచ్చి సంగారెడ్డి ప్రజలకు మంచినీళ్ళ బాధ లేకుండా ఇంటింటికి నల్ల కనెక్షన్ పెట్టి రోజు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ప్రతి ఇంటికి కూడా అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా గతంలో ఉండే కానీ కొంత సగమంత సంగారెడ్డికి నీళ్ళు వచ్చాయి సగమంత సంగారెడ్డి ప్రజలకు నీళ్లు రావడం లేదు కొన్ని ఏరియాల్లో తక్కువ తక్కువ వచ్చాయి అందుకే ఈ 15 కోట్ల రూపాయలతోని ఈ ట్యాంకులు కట్టి కొత్త పైప్ లైన్ వేసి 5000 నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఇక మంచినీళ్ల బాధ లేకుండా శుద్ధి చేసిన త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాలనే ప్రారంభం చేసుకున్నాం నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మా గౌరవ కౌన్సిలర్లు కూడా శ్రద్ధ తీసుకొని ప్రతి ఇంటికి కనెక్షన్ ఇప్పియండి ఇంకెవరైనా నల్లా లేని వాళ్ళు ఉంటే 1 రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తాం 1 రూపాయి కట్టియండి ప్రతి ఇంటికి నల్లా పెట్టించండి అక్కా చెల్లెలు కూడా నల్లా కనెక్షన్ తీసుకోండి ఇక నీళ్ళకి ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా 15 కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తి చేసి ఇవాలనే ప్రారంభం చేసుకున్నాం మరి అందువల్ల ఇక మంచి నీటి సమస్య సంగారెడ్డిలో ఉండనే ఉండదిగ 15 కోట్ల రూపాయల పనులు పూర్తయినే ఇక ఉన్న రోడ్లు మోరీలు ఇవాళ 50 కోట్లతో కొబ్బరికాయ కొట్టినాం ఈ పనులు కూడా ఒక 6 నెలల లోపల పూర్తి చేసి ఒక అద్దంలాగా స్వచ్ఛ సంగారెడ్డిని నిర్మించి మీకు అందిస్తాం మోరీలు బందుల బాధ లేకుండా రోడ్డు మీద నీళ్లు లేకుండా గుంతలు లేకుండా మంచి 50 కోట్ల రూపాయలతో ఈ రోడ్లన్నీ కూడా తొందర తొందరగా పూర్తి చేసి మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇవాళ సంగారెడ్డిలో దాదాపు 70 కోట్ల రూపాయల పనులు స్టార్ట్ చేసుకున్నాం 15 కోట్లతోని మంచినీళ్ల పనులు స్టార్ట్ చేసుకున్నాం 50 కోట్లతోని రోడ్లు వేయడానికి కొబ్బరికాయ కొట్టుకున్నాం బీసీ హాస్టల్ 3 కోట్ల రూపాయలతో ప్రారంభం చేసుకున్నాం అదేవిధంగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ 1.5 కోట్ల రూపాయలతో దాన్ని ప్రారంభం చేసుకున్నాం బస్తీ దవఖానా కూడా ఇవాళ సంగారెడ్డిలో ప్రారంభం చేసుకున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు ఇవాళ మన సంగారెడ్డి పట్టణంలో మనం ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మా మహిళలు ఎక్కువ ఉన్నారు అక్కా చెల్లెలు ఎక్కువ ఉన్నారు సంగారెడ్డిలో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు
500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశారు. 500 కోట్లతో మెడికల్ కాలేజ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 650 పడకల ఆసుపత్రి పెద్దది సంగారెడ్డిలో కట్టబోతా ఉన్నాం. ఇక మనకి ఏ రోగం వచ్చినా ఏ ఆపరేషన్ కావాలన్నా హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డిలోనే అన్ని వైద్యం కూడా అందిస్తాం మీకు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తాం. బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయిపోతుంది సంగారెడ్డిలో. త్వరలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సంగారెడ్డికి తీసుకొచ్చుకొని మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటాం. మా అక్క జిల్లాలకు నేను ఒకటి కోరుతా ఉన్నా, దయచేసి మీ పిల్లలు మీ కోడళ్ళు కాన్పుకు పోయినప్పుడు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయించండి. కొంతమంది ఏమైపోయిందంటే పోయి డాక్టర్ల మీద లొల్లి పెట్టి పెద్ద ఆపరేషన్ చేయమంటున్నారు. నా బిడ్డ కష్టమైతుంది, జల్ది ఆపరేషన్ చేయమంటున్నారట. డాక్టర్ల మీద కోపానికి వస్తున్నారట. కానీ అది ఎవరికి నష్టం చేస్తున్నారు? మీరు మీ బిడ్డకు నష్టం చేస్తున్నారు. నీ పుట్టబోయే మనమడు మనమరాలకు మీరు నష్టం చేస్తున్నారు. దయచేసి బాగా ఆలోచించండి. వెనకడ పెద్ద మనుషులు 5, 6, 9 మందిని కన్నా గట్టిగా ఉన్నారు. ఇప్పటివాళ్ళు ఉన్నారా? ఉంటున్నారా? పెద్ద ఆపరేషన్ చేయిస్తే 35 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ తల్లి బరువైన బిందెలు లావట్టలేకపోతున్నది, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నది, కష్టమైన పనులు చేసుకోలేకపోతున్నది. అందువల్ల డాక్టర్కు వదిలేయాలి. తప్పదనుకుంటే, అవసరం అనుకుంటే డాక్టర్ గారే సీ సెక్షన్ చేస్తారు, లేదంటే నార్మల్ డెలివరీ చేపిస్తారు. నార్మల్ డెలివరీ చేస్తే తల్లికి మంచిది, పుట్టబోయే బిడ్డకు మంచిది. బిడ్డకు ఎందుకు మంచిది? మొదటి గంటలో మురిపాలంటాం, అవి బంగారం, అమృతంతో సమానం. మొదటి గంటలో తల్లిపాలు తాగితే ఆ పిల్లలు రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటారు, ఎత్తు పొడుగు బాగా పెరుగుతారు, చురుకుగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, రోగాలు రాకుండా ఉంటారు. కానీ పెద్ద ఆపరేషన్ చేయడం వల్ల ఏమవుతుంది? మొదటి గంటలో తల్లిపాలకు పిల్లలు దూరం అవుతా ఉన్నారు. ఒకరోజు దాకా పాలు ఇవ్వలేకపోతున్న తల్లి, దాంతో మీరు ఎవరికి నష్టమవుతుంది? అటు తల్లికి నష్టం, నీ పుట్టిన మనమడు మనమరాలికి కూడా మీరు నష్టం చేస్తున్నారు. అందువల్ల దయచేసి మీరు నార్మల్ డెలివరీ చేయమనే డాక్టర్లను అడగండి. ఒకవేళ తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ మీరు నిర్ణయం తీసుకొని ఇలా ముహూర్తం చూసుకున్నా, సార్ దశమి ఉన్నది, 9 గంటలకు చేయి నా బిడ్డకు ఆపరేషన్ అంటున్నారట. ఇది ఏం పద్ధతి నాకు అర్థం కాదు. మరి మీరు ఇట్లా మీ పిల్లలకు అన్యాయం చేయొచ్చా? మీకు ఆ హక్కు ఉన్నదా? మరి ఒక తల్లి ఏమనుకుంటుంది? నాకు కొద్దిగా కష్టమైనా సరే నా బిడ్డ నాకంటే బాగుండాలనుకుంటుంది, ఆరోగ్యంగా ఉండాలనుకుంటుంది, అందంగా ఉండాలనుకుంటుంది, ఉత్సాహంగా చురుగ్గా ఉండాలనుకుంటుంది. కానీ మీరు తెలియకుండానే నీ మనమడికి, పుట్టబోయే మనమరాలకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయం తెలియక అందరు కూడా ఆపరేషన్లు ఆపరేషన్లను ఎంబడబడి దేశంలోనే అతి ఎక్కువ ఆపరేషన్లు మన దగ్గర అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది మారాలే, ప్రజల్లో చైతన్యం రావాలే, మీరందరు కూడా ఆలోచించాలే. మీ బిడ్డలకు, మీ కోడళ్లకు, నీ మనమడు మనమరాళ్ళు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మరి మనం వాళ్ళను నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయాలి. అభివృద్ధి చెందిన అమెరికాలోనో యూరప్లోనో ఇతర దేశాల్లో వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం పట్టుబడుతుంటారు. కానీ మనము తెలియకనే, తెలిసో తెలియక మన పిల్లలకు మనం నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఆలోచించండి. సంగారెడ్డిలో బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేపిస్తున్నాం. అందరూ పెద్ద ఆసుపత్రి దాకా పోవాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డి పెద్దగా అయిపోయింది, రోడ్ అవతల కొంత అయింది, కొన్ని ఊర్లు ఇళ్ళ కలిసినాయి. అందుకోసం త్వరలోనే మనం సంగారెడ్డిలో బస్తీ దవాఖానాలు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎవరికన్నా చిన్న జ్వరం వచ్చినా జలుబైనా మీ ఇంటికి దగ్గర మీ బస్తీలో మీ గల్లీలలోనే దవాఖానలు కొత్తవి తీసుకొస్తాం. అక్కడ మీకు డాక్టర్ ఉంటాడు. ఎవరైనా పేదలకు జ్వరం వచ్చినా జలుబైనా అక్కడే పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చి అన్ని పరీక్షలు చేసే విధంగా సంగారెడ్డిలో బస్తీ దవాఖానాలు కూడా తేబోతా ఉన్నాం. ఇవాళ ఒకటి స్టార్ట్ చేసి వచ్చిన ఆ ఊరు పేరేందే, చింతల్పల్లి కాడ ఒక బస్తీ దవాఖాన స్టార్ట్ చేసినాం, 17వ వార్డు సంగారెడ్డిలో. మా లత అడుగుతున్నది, అన్న మా రోడీతలు కూడా ఒక బస్తీ దవాఖాన కావాలంటున్నది. ఇంకా కొంతమంది మా కౌన్సిలర్లు
మా బొంగుల రవి మాకు ఇటు పాత బస్తీకి కూడా ఒకటి కావాలన్న అని అడుగుతున్నాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని బస్తీ దవాఖానాలు కూడా ఇచ్చి మీకు మీకు అందుబాటులోకి వైద్యాన్ని తెస్తాం. Thank you.